దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగనాయక సాగర్లో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఇచ్చుత హరే రామ్ గారు మా ఈఎన్సీ గారు అయితే ఒక్కొక్క బెంచ్కి తిరుగుదాం. ఇక్కడ మన సపోజ్ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే కలెక్టరేటు, కలెక్టరేట్ కింద ఆర్డీఓ, ఆర్డీఓ కింద ఎవరు ఉంటారు? ఎంఆర్ఓ, ఎంఆర్ఓ కింద ఎవరు ఉంటారు? గిర్దావరి, గిర్దావరి కింద ఎవరు ఉంటాడు? విఆర్ఓ. మేము మంత్రులు ఏమైనామో ఆయన ఈఎన్సీ అనుకోకుండా ఒక విఆర్ఓ టేబుల్ మీద పోయి కూర్చున్నట్టు ఆ సిడబ్ల్యూసీ ఆఫీస్లో కింది స్థాయి ఉద్యోగి, ఒక విఆర్ఓ స్థాయి ఉద్యోగి దగ్గర కూర్చుందాం. ఆడికెళ్ళి గిర్దావరి టేబుల్ ఫైల్ పట్టుకుపోదాం, ఆడికెళ్ళి సెక్రటరీ టేబుల్ పట్టుకుపోదాం. కొన్ని సందర్భాల్లో మీరు చూస్తుంటారు, మనం ఒక కలెక్టర్ దగ్గర పోతే బయట కొన్ని టేబుల్ వేసి ఉంటాయి, ఒక అటెండర్ నిలబడి ఉంటాడు, లోపలికి పోవాలంటే కూసం అంటాడు అటెండర్. మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో ఎన్విరాన్మెంట్ సైన్సెస్ డిపార్ట్మెంట్లో సిడబ్ల్యూసీ చైర్మన్ దగ్గర, సిడబ్ల్యూసీ డైరెక్టర్ల ఆఫీస్ పోతే వాళ్ళు వాళ్ళకి దేశమయ్య వాళ్ళది, మనం అందులో ఒక రాష్ట్రం. వాళ్ళు టైం ఇవ్వకపోతే పాప మా జోషి గారు కూడా, ఆయన అంత సీనియర్ ఆఫీసర్, ఈజ్ ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆయన నేను ఆ బయట అటెండర్ దగ్గర ఉండే బెంచీల మీద కూర్చున్న రోజులు ఉంటుండే ఒక్కొక్కసారి. ఆ బెంచీల మీద కూర్చొని గంట, గంటన్నర తర్వాత ఎప్పుడు లోపలికి పిలిస్తే అప్పుడు పోయి ఇగో ఇది మా రాష్ట్రము, మా ప్రాజెక్టు, మేము కొట్లాడి తెచ్చుకున్నాం, త్యాగాల తెలంగాణ, ఇది నీళ్లు లేక గోసపడ్డ తెలంగాణ అని మేము బతిలాడి మన బాధనంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ మనసు కరిగించి ఒక్కొక్క అనుమతిని, ఒక్కొక్క అనుమతిని తెచ్చుకున్నటువంటి గొప్ప అనుభూతులు ఈ ప్రాజెక్టులో ఉన్నాయి. ఇవాళ వాటన్నిటి ఫలితం, ఇలా కరువు పాటలు పాడుకున్న ఈ నెలలో కాళేశ్వరం జలాలు బారుతున్నాయి. ఎందుకంటే నేను స్వయంగా అనుభవం ఉండేది నాకు, చిన్నగుండె వెళ్ళి అని ఒక ఊరు ఉంటుంది, ఒకసారి వర్షాలు వల్లే పంటలు ఎండిపోతుంటే ఆ ఊరు మహిళలు, శంకరమ్మ అని ఒక మహిళా సంఘం నాయకురాలు ఉండేది, ఆమె ఫోన్ చేసింది నాకు, సార్ ఈ కాలం అయితలేదు, రేపు కప్పతల్లి ఆట పెట్టినాం, మా చిన్నగుండె వెళ్ళి కాడ శివాలయంలో రేపు 1000 బిందెలతో నీళ్లు పోస్తున్నాం, నువ్వు కూడా రా సార్ నీళ్లు పోతూ అన్నది. నేను కూడా పోయిన వాళ్ళతో పాటు నేను 10 బిందెలు నీళ్లు పోసిన శివాలయంలో. అంటే ఈ ప్రాంతంలో వానలు పడాలని పూజలు చేసినాం, జలాభిషేకాలు చేసినాం, కప్పతల్లి ఆటలు ఆడినరు, ఎన్నెన్నో బాధలు పడ్డారు. అటువంటి చోట కరువు పాటలు పాడి, కరువుతో బీడులు బారిన ఈ ప్రాంతంలో కాళేశ్వరం జలాలతోని ఇలా రెండు పంటలు కూడా పండుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఒకసారి ఇంకా నా అనుభవాలు చెప్పాలంటే, రాజగోపాల్పేట అని ఒక చెరువు ఉంటుంది మన నియోజకవర్గంలో, అతిపెద్ద చెరువు రాజగోపాల్పేట చెరువు, ఓ పేరు ఉండేది రాజగోపాల్పేట చెరువు నిండిందంటే నియోజకవర్గం అంతా ఇక పక్క ఈసారి మంచి పంటలు పండుతాయి, మంచి కాలం అవుతుందని ఓ నానుడు. అటువంటి రాజగోపాల్పేట చెరువులో నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంక అప్పుడు తెలంగాణ రాలే. ఓసారి మా బెస్తోళ్ళందరూ ఇంటికి వచ్చారు, సార్ మేము పైసలు పెట్టి చేపలు కొని 150,000 పెట్టి చెరువులో చేపలు కోసినాం, మొత్తం నీళ్లు గుంజుకపోయినాయి సార్, కాలం గాలే, అంతా 0.25 కిలోనే అయినాయి చేపలు, మేము ఎట్లా బతకాలి సార్, ఒక రెండు బోర్లు వేయాలి నువ్వు చెరువులో, రెండు మోటార్లు పెట్టాలి అన్నారు. ఎందుకంటే మరి ఒక ఇంకొక 3 నెలలు 4 నెలలు అన్నా చేపల్ని కాపాడితే 0.35 కిలోనో కిలో అయితే మేము బతుకుతాం సార్, మేము పెట్టిన పెట్టుబడి అని వస్తుంది, నువ్వు ఏం చేస్తావో తెలియదు, రెండు బోర్లు వేయాలి చెరువులో అన్నారు. చెరువుల బోర్లు వేసి చేపలు పెంచే కథ. సో ఆ రోజు కింద మీద పడి నేను వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి పైసలు ఉండేటివి కావు, అపోజిషన్ ఎమ్మెల్యే అయినా రెండు బోర్లు వేసిన, మోటార్లు కావాలన్నారు. ఆ బోర్ 400 ఫీట్లకు పడ్డది, 5 హెచ్పి నడవదు సార్, 7 హెచ్పి అన్నారు. 7 హెచ్పి అంటే 70,000 80,000 ఆ రోజు. 7 హెచ్పి మోటార్లు కొన్నాం, అన్నీ కొన్నాం కానీ కరెంట్ లేదు, చెరువులో కరెంట్ తీగి ఉండదు కదా. అప్పుడు కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తే 12 పోల్లు పడతాయి, ఒక ట్రాన్స్ఫార్మర్ పడుతుంది, దానికి పైసలు కట్టాను వాళ్ళనుడు. దాని కింద మీద పడి ఎస్సీ ఆఫీస్కి పోయి ఆయన బతిలాడి ఇన్ని పైసలు కట్టి అటు పోళ్ళు ఇటు పోళ్ళు సంపాదించి ఓ 12 పోల్లు వేసి ఓ ట్రాన్స్ఫార్మర్ పెట్టి రెండు మోటార్లు పెట్టి చెరువుల నీళ్లు పోసిన కాలం. ఆ బోర్లు కూడా ఏమైనా అవి ఎత్తుకపోయింది అనుకోని, కొన్ని ఒక 4-5 రోజుల సంఖ్య ఎత్తిపోయింది ఆ బోర్, పాపం చేపలు దక్కలే. కంటే ఎంత బాధ ఉండే ఈ ప్రజలకు, అంటే రైతులకైనా మత్స్యకారులకైనా, అసలు నీళ్ల కోసం ఎంత బాధపడ్డారు. ఎండాకాలం వచ్చిందంటే పాపం రైతులు బోర్లేసి వేసి వేసి ఎంత అప్పుల పాలైపోయే పరిస్థితి ఉండేది. బావులుంటే క్రేన్లు కిరాయికి తెచ్చి లోతు అర్ధగజం కొట్టు గజం కొట్టు అనే పరిస్థితి ఉండేది. కానీ ఒక గమ్మతి ఏం జరిగిందంటే, అదే రాజగోపాల్పేట బెస్తోలు మొన్న పోతే కలిసిండ్రు, ఏమంటారు వాళ్ళంటే ఏంసారి నీళ్ళు దంతలు ఎప్పుడు నిండనే ఉంటున్నాయి, ఆ కొరమట్టలన్నీ అడుక్కుపోతున్నాయి దొరకలేవు, జర నీళ్ళు ఖాళీ చేయవా అంటారు. నీళ్ళు లేవు సార్, కొరమట్టలు చచ్చిపోతున్నాయి, బోర్లు ఇవ్వనోళ్ళు నీళ్ళు ఎక్కువైనాయి సార్, కొర్రమట్టలు అడుక్కుపోయి ఉంటున్నాయి దొరకలేవు, నీళ్ళు ఖాళీ చేయి సార్ అంటుంది.
రెండేళ్ళ అవి దంగతనే లేవు, ఎప్పుడు నిండుగానే ఉంటున్నాయి. ఎండాకాలం ఫుల్లే ఉంది, వానకాలం ఫుల్లే ఉన్నది. మేము చేపలు ఎట్లా పట్టుకోవాలి? అవి అసలే దొరుకుతలేవు, వాళ్ళకు కూడా దొరుకుతలేవు, అడుక్కుపోతున్నాయి. నీళ్ళు దీపిసారంటారు. అంటే ఎట్లున్నది తెలంగాణ, ఎట్లయింది, ఎంత గొప్ప మార్పు ఇలా మనం సాధించగలిగినాం అనేటువంటిది నిజంగా ఇది ఒక అద్భుతమైన విజయం. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఒక దేశం అభివృద్ధి చెందాలి, ఒక రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందంటే నీళ్లు లేకపోతే ఎక్కడ అభివృద్ధి జరగదు. నీరే ప్రాణాధారం, జలం జీవం. మరి ఆ నీరు అనేది ఎంత ముఖ్యమంటే తాగునీటి అవసరాలైనా, సాగునీటి అవసరాలైనా, పారిశ్రామిక అవసరాలైనా, పర్యాటక రంగమైనా, దేనికైనా నీళ్ళే కావాలి. నీళ్ళు లేకపోతే ఏదీ లేదు. మనుషుల మనగడనే చాలా కష్టం. వెనకట సింధు నాగరికత మనం చదువుకునే వాళ్ళం. ఎక్కడ వచ్చింది నాగరికత? నదీ జలాలున్న నది ఒడ్డుననే నాగరికత వచ్చింది. నీళ్లు లేని చోట అంతా బతికే ఆగం. అటువంటిది ఇలా మన తెలంగాణలో ఎంత అద్భుతం అంటే 7.5 మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. దేశం మొత్తం భూగర్భ జలాలు పడిపోతే తెలంగాణలో 7.5 మీటర్ల భూగర్భ జలాలు పైకి వచ్చినాయి. అసలు ఎక్కడ బోరు బండి మాయమైంది? తెలంగాణ వచ్చినాక ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు, బోరు బండ్లు, ట్రాన్స్ఫార్మర్, మరమ్మతు దుకాన్లు బంద్ అయిపోయినాయి. కొత్తగా బోర్ వేస్తే ఇంటి ఇల్లు కట్టేదే బోరు తప్ప బాయికాడ బోరు బంద్ అయింది. ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, జనరేటర్ లేదు, కరెంటు బాధలు లేవు. ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు దుకాన్లు బంద్ అయినాయి. కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు 12% బంద్ అయిపోయినాయి. అంటే ఇది ఒక గొప్ప గుణాత్మకమైన మార్పు. అంటే ఇది తెలంగాణ ఉద్యమం మనకు ఒక స్ఫూర్తినిచ్చింది, ఒక కమిట్మెంట్ ఇచ్చింది. ఉద్యమ నాయకత్వమే ఇలా ప్రభుత్వంలోకి రావడం వల్ల, అదే ఉద్యమ స్ఫూర్తితో పనిచేయడం వల్ల ఈ కార్యక్రమాలు సాధ్యమైనవి. పాలమూరు జిల్లా, దేశంలో 10 లక్షల మంది వలసపోయిన జిల్లా ఏది అంటే పాలమూరు జిల్లా. మొత్తం భారతదేశంలో అతి ఎక్కువ మంది వలసలు పోయే జిల్లా పాలమూరు జిల్లా. అసలు యువకులు అనేవాళ్ళు, మధ్యతరగతి వయసు వాళ్ళు ఎవరు ఆ ఊర్లో ఉండరు. ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు మాత్రమే ఉండేది పాలమూరులో. అటువంటి పాలమూరు ఎంత గొప్ప మార్పు అంటే, పాలమూరు పచ్చని పైరు కప్పుకున్నది అనే వార్తలు వస్తున్నాయి. పాలమూరు అంటే బొంబాయి బస్సులు, వలసలు, ఆకలి చావులు, అంబలి కేంద్రాలు, ఇది పాలమూరు. అటువంటి పాలమూరు ఇలా పచ్చని పైరు కప్పుకున్నంత గొప్పగా మారింది. మొన్న ఎప్పుడో నేను నాగర్ కర్నూలు పోతే అక్కడ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. ఇలా అక్కడ ఏం పరిస్థితి వచ్చిందంటే, నాట్లు వేయాలంటే ఛత్తీస్గఢ్కి వెళ్ళి మొగ కూలీలు వచ్చి 5,000 గుత్త పట్టుకొని నాట్లు వేస్తున్నారు నాగర్ కర్నూల్ల. సిద్దిపేటకు వచ్చింది కానీ నేనేమంటే, బతకపోయిన పాలమూరుకు బతుకొస్తున్నారు జనం. వలసలు పోయిన వాళ్ళు వాపసు వచ్చిండ్రు. బీడుబడ్డ భూములు, సర్కారు తుమ్మ చెట్లు మొలిచిన పొలాలన్నీ ఆయకట్టు అయిపోయినాయి. బతకపోయిన పాలమూరులో ఇవాళ ఛత్తీస్గఢ్కి వెళ్ళి కూలీళ్ళు వస్తే తప్ప నాట్లు వాడని పరిస్థితి వచ్చింది. బీహార్కి వెళ్ళి అమాలోళ్ళు వస్తే తప్ప కాంటా పెట్టని పరిస్థితి ఇలా పాలమూరులో వచ్చిందంటే, ఇది తెలంగాణ ప్రజల విజయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం వల్ల జరిగింది, కేసీఆర్ లాంటి నాయకుడు ఉండడం వల్ల జరిగింది. లేకపోతే ఇది సాధ్యమా? ఇవాళ సిద్దిపేటలో రేపు ఇండస్ట్రీస్ వస్తాయి డెఫినెట్గా. మనకు 3 విషయాలుండే, నీళ్ళెట్లా, కరెంట్ ఎట్లా, రైలు ఎట్లా. ఇవి లేకుండా ఎవడు రమ్మన్నా ఇండస్ట్రీ వాడు కాలు మొక్కినా రాడు, ఎందుకంటే నష్టపోవడానికి వస్తారా. కానీ ఇలా సిద్దిపేటకు గోదావరి నీళ్ళు వచ్చినాయి, కరెంటు సమస్యలు తీరినాయి, ఇంకొక 2 నెలల్లో రైలు కూడా వస్తుంది సిద్దిపేటకు. సిద్దిపేట నుంచి తిరుపతి రైలు ఉంటుంది, సిద్దిపేట నుంచి బెంగళూరు రైలు కూడా ఉంటుంది. సిద్దిపేట ఎక్కితేనే తిరుపతి పోవచ్చు. ఇప్పటిదాకా కాజీపేట పోయి ఎక్కిండ్రు, లేకపోతే సికింద్రాబాద్ పోయి ఎక్కిండ్రు. ఇక ముందు సిద్దిపేటలో ఎక్కితేనే బెంగళూరు ట్రైన్ కాచిగూడ నుంచి కాదు, సిద్దిపేట నుంచి స్టార్ట్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కా తిరుపతి ట్రైను సిద్దిపేట స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. సిద్దిపేట హైదరాబాద్ మధ్య పుష్ అండ్ పుల్ ట్రైన్ స్టార్ట్ అవుతాయి. పొద్దున హైదరాబాద్ లెక్కి సిద్దిపేటలో పనిచేసి మళ్ళా రాత్రి హైదరాబాద్ పోతారు. లేదు హైదరాబాద్ వాళ్ళు ఇక్కడికి వచ్చో, ఇక్కడ వాళ్ళు హైదరాబాద్లో పనిచేసైనా మళ్ళా సిద్దిపేటకి రావచ్చు. అంత గొప్పగా అట్లాంటి ఫెసిలిటీ కూడా రాబోతూ ఉంది. ఇప్పుడు మనం కూర్చున్న రంగనాయక సాగర్, బహుశా మీలో చాలామంది కొమటి చెరువు చూసుంటారు. కానీ కొమటి చెరువు కంటే 10 అంతల అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా ఈ రంగనాయక సాగర్ కాబోతూ ఉంది. పనులు స్టార్ట్ అయినాయి. ఇవాళ నీళ్ళు ఎందుకు తక్కువనే అంటే, ఆ నీళ్ళల్లో కాటేజీలు కట్టే పని నడుస్తుంది, ఫుల్ స్పీడ్లో నడుస్తుంది. ఒక 6 నెలల తర్వాత చూస్తే మొత్తం హైదరాబాదు, బెంగళూరు వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్లకు డెస్టినేషన్ సెంటర్గా ఈ రంగనాయక సాగర్ను చేయబోతూ ఉన్నాం. గతంలో మా శర్మన్న, మాణిక్యన్న
మేము అప్పుడు వచ్చి ఈ గుట్టని మొత్తం ఇట్లా రిజర్వాయర్ చుట్టూ నీళ్లుంటాయి, ఇది ద్వీపం అవుతుంది, ఇది అద్భుతమైన పర్యాటక క్షేత్రం అయిద్దంటే ఏ ఇది అయిద్దంటవా అన్నారు మా వాళ్ళు. నిజమేనా అన్నారు. కానీ ఇప్పుడు ద్వీపం అయింది, రేపు అద్భుతమైన డెస్టినేషన్ సెంటర్ కాబోతా ఉంది. ఒక 100 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ అయినాయి. ఇది ముమ్మరంగా చేస్తున్న ఒక 6 నెలల్లోగా కొమటి చెరువు పోతేనే పిల్లలు ఇంకొకసేపు ఉందామంటున్నారు. ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కానీ, వాటర్ గేమ్స్ కానీ, కాటేజెస్ కానీ, 2000 మందితో ఏదైనా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లు మీటింగులు పెట్టుకుంటే అద్భుతమైన డెస్టినేషన్ సెంటర్ ఒక కాన్ఫరెన్స్ హాల్ని ఇక్కడ డెవలప్ చేస్తున్నాం.